పెడదాం. ఇప్పుడు మనము అందరము భారతదేశంలో ఎదుర్కొంటున్నటువంటి ముఖ్యమైనటువంటి సమస్య ఏంటంటే దోమల. దోమలకి మనము ఖర్చు పెట్టేటువంటి ఖర్చు ఎక్కువ అన్నమాట. దోమల వల్ల వ్యాపించే వ్యాధుల గురించి తెలుసుకుందాము. దోమల వల్ల వచ్చే వ్యాధులు వ్యాపించకుండా తీసుకోవాల్సిన ముందు జాగ్రత్తలను పాటిద్దాం. దోమల వలన అనేకమైనటువంటి వ్యాధులు వ్యాపిస్తాయి. మలేరియా, డెంగ్యూ, చికెన్ గునియా, బోదకాలు మొదలైనటువంటి వ్యాధులకు దోమలు వాహకాలుగా పనిచేస్తున్నాయి. ముఖ్యంగా వర్షాకాలం మొదలవగానే ప్రజలు దోమకాటు వల్ల ఈ వ్యాధులతో బాధపడుతూ మనము చూస్తూ ఉంటాం అన్నమాట. ఈ విధంగా బాధపడడానికి కారణం ఏంటి? మనము చుట్టూ ఉన్నటువంటి కాలవల్లో వచ్చేసి మనం ఏం చేస్తున్నామంటే టాయిలెట్ యొక్క పైపును వచ్చేసి డైరెక్ట్ గా కాలవల్లో వదిలేస్తున్నాం అనమాట. ఇలాంటి పనులు దయచేసి చేయొద్దు. దానికని గుంటలు బావులు తవ్వుకొని ఆ యొక్క వాటిని వచ్చేసి క్లీన్ చేయించుకుంటా చాలా సంవత్సరాల తర్వాత అది నిండిన తర్వాత క్లీన్ చేయించుకోవడము ఇలాంటి పనులు మనము చేసినాము అనుకుంటే చేస్తే మనకు ఒక రవ్వ మనము ఈ యొక్క దోమల బాధ నుంచి మనము తప్పించుకోవచ్చు. ఒక వైద్యుడిని గాని లేదా ఆరోగ్య కార్యకర్తను గాని కలిసి లేదా పుస్తకాలు లేదా ఇంటర్నెట్ నుండి కూడా దోమల కాటు వల్ల వచ్చేటువంటి వ్యాధుల పేర్లను తెలుసుకోండి. ఆ వ్యాధులకు కారణమైన సూక్ష్మజీవులు ఏమిటో అనేటువంటి కనుక్కోండి. దోమల్లోని రకాలను వాటి పేర్లను అవి చేసే వ్యాధులను కనుక్కోండి. వివిధ రకాల దోమలు చిత్రాల పటాలను కూడా సేకరించండి. ఏ ఏ ప్రదేశాల్లో దోమలు ఎక్కువగా ఉంటాయో కనుక్కోండి. నిల్వ చేసినటువంటి నీరు అన్నమాట. మీ ఇంట్లో గాని పరిసరాల్లో గాని దోమల సంఖ్య పెరుగుటకు దోహదం చేస్తున్నటువంటి పరిస్థితులను ప్రదేశాలను గుర్తించండి. వాటిని వచ్చేసి ఒక ఫోటోస్ తీసుకోండి. దోమల వల్ల వ్యాపించేటువంటి వ్యాధుల నుండి రక్షణ పొందుటకు ఏ ఏ చర్యలను తీసుకోవాలో కనుగొనండి. చూడండి, ఇక్కడ శుభ్రం అనేటువంటిది లేదు, శుభ్రత అనేటువంటిది పాటించాలి. అది చాలా మంది ఉండదన్నమాట, చాలా మందిలో ఉండదు ఆ పని. ఆ యొక్క చాలా మంది ఈ విధంగానే ఉంచుకుంటారు. సరే, దోమల వలన కలిగే వ్యాధులకు ప్రజలు తమ ఆదాయంలో అధిక భాగం ఖర్చు చేస్తున్నారని ఆరోగ్య సంస్థల యొక్క నివేదికలు తెలుపుతున్నాయన్నమాట. మనం ఇంట్లో దోమల నివారణకు రెపెల్లెంట్లు, తర్వాత కాయిల్స్, శరీరం మీద పూత పూసేటువంటి లేపనాలు ఎన్ని వాడినప్పటికీ దోమల నుండి పూర్తిగా రక్షణ అనేటువంటిది ఉండదు. దోమతెర వాడకం కన్నా దోమలు ఉత్పత్తి కాకుండా చూడడమే కీలకం అన్నమాట. మురుగునీరు నిల్వ ఉంటే దోమలు పెరుగుతాయి, కాబట్టి మురుగునీరు పారేలా చూడటము అవసరం అన్నమాట. నీరు నిల్వ చేరకుండా చూడటము, మురికి నీటిపై దోమలు గుడ్లు పెట్టకుండా కిరోసిన్ చల్లడము వంటి చర్యలు మన సొంతంగా చేసుకోవలసినవి కాబట్టి ఇలాంటి పద్ధతులను పాటిద్దాము. ముందు ఆ యొక్క పైపులను వచ్చేసి మురుగునీరు అట్లనే నిల్వ ఉండకుండా చూసుకునే మటుకు గవర్నమెంట్ చూసుకుంటే బాగుంటుంది అన్నమాట. సో ఈ విధంగా మనం వచ్చేసి వాటిని ఆ పద్ధతుల్ని కానీ పాటించినట్లయితే దోమల్ని ఎంతో వరకు నివారించవచ్చు. దోమల వలన వ్యాపించే వ్యాధులను గురించి సేకరించిన సమాచారంపై ఒక నివేదికను తయారు చేయండి.